షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వారాహికి ఎదురు లేదు, పవన్ కళ్యాణ్ కు తిరుగులేదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. విద్యుత్ ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాం నల్లమిల్లి. నా పేద విద్యార్థులకు అంతర్జాతీయ చదువులే లక్ష్యం, దీని కోసం పెత్తందారులతో యుద్ధానికైనా సిద్ధం అంటున్నా సీఎం వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గోపు సురేష్ అధ్యక్షతన భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ కుమారపురం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గామాత ఆలయమునకు వెళ్లి అమ్మవారి ఆశీస్సులు వారాహిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకినేడు శేషకుమార్ హాజరై వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, మహిళా ప్రెసిడెంట్ కోలా దర్గా, కేతినీడి గౌరీ నాగలక్ష్మి, పిఎస్ఎన్ మూర్తి, మాదేపల్లి పద్మరాజు, రౌతు శివబాబు, ఎండ్రపు శ్రీనివాస్, కాళ్లరాజు, ఎంపీటీసి బేసెట్టి ఉమామహేష్, మేళం రామకృష్ణ, దువ్వ వీరబాబు, కట్ట బంగారు రాజు, బెల్లం శ్రీనివాస్, గల్లా వీరకృష్ణ, తుమ్మలపల్లి అనంతయ్య, పెనుగొండ సోమేశ్వరరావు, గారపాటి శివకొండరావు, గొల్లపల్లి గంగా, పెనుగొండ వెంకటేశ్వరరావు, దేశరెడ్డి సతీష్, కంద సోమరాజు, మచ్చ అప్పారావు నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. చెరాకొస్తా వస్తేనా
అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తులు శ్రీను, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధులు వెంకట రామారెడ్డి, సోమరాజు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఓగిరెడ్డి, రాధా, శ్రీను, వీరన్న, అనపర్తి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్వామి, వెంకన్న బాబు, మండల పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాబురావు, తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి, అబ్బాయి రెడ్డి మండల అందరికీ నమస్కారం। ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తీవ్రమైన విద్యుత్ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో విద్యుత్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగిస్తే ఆ రోజు ఆ విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దటమే కాకుండా ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా చార్జెస్ పెంచకుండా 5 సంవత్సరాల పాటు ఎక్కడ కరెంట్ కోతలు విధించకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు। మరి ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తే 2022 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2.5 సంవత్సరాలకి 40-50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా పవర్ హాలిడే ప్రకటించే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది। ఇవాళ కరెంటు కోతలతో గృహ వినియోగదారులతో పాటు రైతులు, ఆక్వా రైతులు, చేనేత కార్మికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఇవాళ వాతావరణం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి। కరెంటు పరిస్థితి చూస్తే అప్రకటిత కోతలే 3-4 గంటలు ఉంటా ఉన్నాయి। మరోపక్క లో వోల్టేజ్ సమస్య, ఎక్కడ ఎవరికి ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ తిరగని పరిస్థితి వచ్చి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు। అదేవిధంగా అదనపు ఛార్జీల పేరుతో, ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో, ఎక్స్ట్రా లోడు పేరుతో విపరీతమైన ఛార్జెస్ పెంచి దారుణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది। మరోపక్క రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది। విద్యుత్ రంగం షిరిడి సాయి అంటే అవినాష్ రెడ్డి గారికి చెందిన కంపెనీ నుంచి 60,000కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి। అదేవిధంగా వ్యవసాయ గృహ నిర్మాణాలకి సంబంధించి, గృహ రంగాలకు సంబంధించి స్మార్ట్ మీటర్లు ఏదైతే పెడతా ఉన్నారో 18,000 రూపాయలు చెల్లించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది। పక్క రాష్ట్రాల్లో 3,000-4,000 కొనుగోలు చేస్తూ ఉంటే ఇక్కడ 18,000 కొనుగోలు చేస్తూ ఉంది। ఈ కొనుగోలు మొత్తంలో దాదాపు 17,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉంది। దీనిలో 12,000 కోట్ల రూపాయలే ఆదాని ద్వారా ఇక్కడికి వస్తూ ఉంది, ఆదాని కంపెనీ ద్వారా। ఈ విధమైన అవినీతి నిర్వహణ లోపం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైన సమస్యల్లోకి, విద్యుత్ రంగానికి సంబంధించి తీవ్రమైన సమస్యల్లోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టేయడం జరిగింది। దానితో ఇవాళ ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కానీ, పరిశ్రమలు స్థాపిస్తే వాటి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే దాన్ని కానీ, విద్యుత్ వాడకం పైన కానీ, విద్యుత్ వినియోగం పైన కానీ, విద్యుత్ ఉత్పత్తి పైన కానీ సరైన అంచనాలు లేని పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారం కాబోతూ ఉంది। దీన్ని ప్రజానీకంతో గుర్తించాల్సిన అవసరం ఉంది। ఇప్పటికే బాధుడే బాధుడు,
విద్యుత్ ఛార్జీలు బాధ్యులే బాధ్యులు ఈ కార్యక్రమం ప్రజలందరికీ అర్థమైంది నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా ఏ విధంగా బాధ్యులే బాధ్యులు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా అమలు చేశారో అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది మరలా విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేది ప్రజలు గ్రహించారు ఇవాళ ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ప్రజానీకం సిద్ధంగా ఉంది ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గర నుంచే తిరుగుబాటు మొదలైంది నెల్లూరు జిల్లా నుంచి ఏ విధమైన తిరుగుబాటు మొదలవుతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు సొంత సామాజిక వర్గం సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తిరుగుబాటు మొదలైంది ఇది ప్రజల్లో కూడా తిరుగుబాటుకి నాందిగా ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ పర్యావరణానికి మేలు జరగాలంటే ప్రజలందరూ లోహపు గ్లాసులు వినియోగించాలని కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ అభిప్రాయపడింది కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని కమిషన్ సందర్శించింది కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు జస్టిస్ చెరుకూరి రఘుపతి వసంత కుమార్ సభ్యులు చెక్క సుసి ఆదిత్య కుమార్ చాగంటి నాగేశ్వరరావు చలివేంద్రానికి హాజరై మజ్జిగ టాటా గ్లూకోజ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు వసంత కుమార్ సభ్యులు సుసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు చేసిన ఏ కార్యక్రమానికైనా తాను ముందుంటానని ఎండలు మండిపోతున్న సమయంలో 50 రోజులకు పైగా చలివేంద్రం నిర్వహిస్తూ దాహార్తిని తీరుస్తున్న పాత్రికేయులు అభినందనీయులని ఆయన అన్నారు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి డెంకాడ మోహన్ జర్నలిస్టులు శ్రీధర్ హసన్ శ్రీనివాస్ రాజుబాబు ఆంధ్రభూమి రాజు జగదీష్ మజ్జిగ పంపిణీకి సహకరించారు వచ్చిందండి ఉండండి అయితే అలా ఉండండి ఇంకోటి కూడా పట్టుకొచ్చి లోపల ఇంకో రెండు కూడా తెచ్చి స్టీల్ గ్లాస్ తెచ్చుకుంటే వాళ్ళకి మాస్క్ ఉచితంగా ఇస్తారు జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం చాలాసార్లు చెప్పినట్టు చాలా అభినందనీయమైన కార్యక్రమం వాళ్ళు వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఈ ఇయర్ ఏంటంటే ఫుల్లి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు చాలా బాగున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇచ్చే వాళ్ళకైతే తప్పదు గ్లాసులు పేపర్ గ్లాసెస్ ఇవ్వడం అన్నది ప్రజలు కూడా ఒక అలవాటు చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మెటల్ బాటిల్స్ కానీ లేకపోతే మెటల్ గ్లాసెస్ కానీ తీసుకుని వెళ్తే మనం పర్యావరణానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకు కూడా కొంత ఖర్చు తగ్గించినట్టు ఉంటుంది ఈ ప్లాస్టిక్ గ్లాసెస్కి ఏమి ఇవ్వడానికి ఆల్ ది బెస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కార్యక్రమం చాలా మంచిది మళ్ళీ ఈ సమ్మర్లో చాలామందికి ఎంతో అవసరమని కూడా ఐ విష్ ది జర్నలిస్ట్ అసోసియేషన్ గుడ్ లక్ ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను ఓకే సార్ సమ్మర్ అంతా కూడా చేయాలని కూడా చేస్తాను
अंदर की नमस्कार मैं जर्नलिस्ट सोदर एर्पट्ट चलवेन्द्र का कॉर्पोरेट वाजुना मन ग्लूकोज सुमार 300 मंद की एर्पट्टी जरूरी अदे विधा जर्नलिस्ट सोदर विविध कारण द्वारा चलो मित्रो वार ज्ञापकार्थम मन जर्नलिस्ट सोदर एर्पट्ट शिविरों निर्विराम का सुमार 55 रोज नीचे आटंक लेकिन दातल सहकार तो वो शिविर एर्पट्ट जरिए सुमार कलेक्टर दी वे आशावाह एवर उ कलेक्टर गार विज्ञप्ति सुदीर्घ प्राथे प्रजलोड़ चलवेन्द्र उपयोगपड़ी मैं आशिस्ना अलगे प्रजलू दी हर जर्नलिस्ट सोदर सामाजा के इवंट साजिक कार्यक्रम भागस्वाम्यवेद हर्षितग विषय दींत भागस्वाम्य प्रति चयूत संस्थ हृदयपूर्वक धन्यवाद अलगे जर्नलिस्ट सोदर की चयूत संस्थ इपड़ू अलग अन्नी विधाल सहाय सहकार मैं गोप कार्यक्रम में चयूत संस्थ भागस्वाम्य जर्नलिस्ट सोदर एर्पट्ट चलवेन्द्र एर्पट्ट निर्वाह की अलगे कृष्ण गारी मरी मित्र बृंदा की वारी अंदर हृदयपूर्वक धन्यवाद। కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం తూరంగం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న జగన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని తెలియజేశారు। తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో వెదల్ల చెరువులో అక్రమ మట్టి త్రవ్వకాలపై చర్యలు కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు। ఇటీవల కాలంలో రావెల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో బిస్కెట్ రాణి గారి ఆధ్వర్యంలో కాపవరం వెదల్ల చెరువులో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చోటు చేసుకున్న సంగతి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ తెలుసు। గత 3 మాసాలుగా రైతుల ధాన్యం సొమ్ములు మింగిన గ్రావెల్ సూర్యనారాయణ గారు ధనదాహం తీరదు నిరంతరం ధన ప్రవాహం రావాలి అంతపురంలోకి। ఆ పరిస్థితుల్లో ఈ వెదల్ల చెరువులో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు సాగించి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది। ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా అసలు ఆ చంద్రకళ గారి పేరున చక్రరావు గారి పేరున ఎంత పొలాలు ఉన్నాయి ఆ పొలాలు మెరక చేయడానికి ఎంత మేర మట్టి అవసరం అనేది ఏ మాత్రం విచారణ చేయకుండా రెవెన్యూ అధికారులు గాని ఇరిగేషన్ అధికారులు గాని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది। అదే విధంగా ఇచ్చిన పర్మిషన్లు నిబంధనల ప్రకారంగా అమలు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించాల్సిన ఇరిగేషన్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ముడుపుల మత్తులో జోగుతూ అక్రమ మట్టి రవాణాదారులకి గ్రావెల్ సూర్యనారాయణ అధికార మదానికి వత్తాసు పలికి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకి కారకులయ్యారు మట్టి తవ్వకాలకి కారకులయ్యారు। ఇటీవల కాలంలో నేను గత 15 రోజుల క్రితం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తే జగనన్నక చెబుదాం అనే కార్యక్రమం కింద మీ పిటిషన్ స్వీకరించాం మీ ఫిర్యాదును స్వీకరించాం దీని పరిష్కరిస్తామని ఆ రోజు నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది। మరి జగనన్నక చెబుదాం అనేది జగనన్న పెద్ద ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం కాబట్టి దీనిపైన తప్పనిసరిగా చర్య ఉంటుందని నా ఫిర్యాదుపైన నేను చాలా ఆశించడం జరిగింది। తదుపరి 4 రోజులకి మరలా జగనన్నక చెబుదాం కార్యక్రమం కింద ఒక ఫోన్ రావడం జరిగింది। ఆ ఫోన్ లో ఒక ఆపరేటర్ మాట్లాడుతూ మీరు ఒక ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదుని మేము పరిష్కారం చేశామని చెప్పడం జరిగింది। ఏ విధంగా పరిష్కారం చేశారో నాకు కొద్ది వివరణ చెప్తారా అని అడిగారు। అడిగితే మీకు సంబంధిత వాళ్ళని లైన్ లో పెడతాం లైన్ లో ఉండండి అని 10 నిమిషాల సేపు నన్ను లైన్ లో ఉంచారు। మరలా 10 నిమిషాల తర్వాత లైన్ లోకి వచ్చి సంబంధిత అధికారులు దొరకడం లేదు కాబట్టి మీ కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నామని డిస్కనెక్ట్ చేశారు। ఇది జగనన్నక చెబుదాం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం।
వరుసగా నాలుగవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థిని విద్యార్థులకు గాను 1,42.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. క్రోసూరులో ఏపీ మోడల్ హై స్కూల్ను సీఎం జగన్ సందర్శించి డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్ రూమ్లో విద్యార్థులతో ముచ్చటించి పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. ఇంటరాక్టివ్ ప్యాడ్ ప్యానెల్పై ఆల్ ది బెస్ట్ అని రాసి విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఈరోజు నుంచి ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1,042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకొస్తాడు. అక్షరాల 43,10,000 మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2,400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విద్యారంగంలో విపరీతమైన మార్పులు ఈరోజు మన కళ్ళ ఎదుటినే కనిపించేట్టుగా ఈ 4 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చాం. ఇప్పటికే మనబడి నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ బడులన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మారుతూ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో ఈరోజు అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి 3వ తరగతి నుంచి ఏకంగా సబ్జెక్ట్ టీచర్స్నే ఈరోజు మన గవర్నమెంట్ బడులల్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 4వ తరగతి నుంచి మన కరికులంకు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చి గవర్నమెంట్ బడి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రోజుకొక మెనూతో పౌష్టిక ఆహారంగా స్కూల్స్లో గోరుముద్ద ఇస్తా ఉన్నాం. అంగన్వాడీస్లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 75% హాజరు కంపల్సరీ చేస్తూ 75% హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలోనే జరిగిస్తూ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క అమ్మఒడి అనే కార్యక్రమానికి మాత్రమే అక్షరాల 19,674 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి పిల్లాడు కూడా చిన్నపిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు,
వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈరోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతా ఉందో తెలుసా? ఈరోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా కుయుక్తులు చేసినా రాబోయే ఎన్నికలలో ఓటమి తప్పదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దాపురం నియోజకవర్గ వారాహియేతర సమన్వయకర్త పోతిరి వెంకట మహేష్ అన్నారు. పెద్దాపురంలో జరిగిన జనసేన వారాహియాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం పేదలకి అందాలన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందుకు ఒక దిక్సూచి అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు. అందుకనే వారాహియాత్ర ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించాలని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రని మరి అన్నవరం సత్యదేవుని సన్నిధించి ప్రారంభించి కత్తిపూడిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఈ సభకి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఎవ్వరు కూడా ఆపలేరు. మా మీద కేసులు పెట్టినా జైళ్ళకి పంపించినా కత్తిపూడి సభకి హాజరవుతాం, అక్కడి నుంచే వైసీపీ పతనాన్ని శాసిస్తామని కూడా ఈ సందర్భంగా వైసీపీని హెచ్చరిస్తాం. కృష్ణా జిల్లా గన్నవరంలో పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన జరిగింది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితే గన్నవరం ప్రాంత ప్రజలు మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీ అన్నారు. గన్నవరం ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా మంచినీటి సమస్యతో బాధపడుతున్నారు. స్థానికంగా రిజర్వాయర్ లేకపోవడంతో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించవలసిందిగా అనేక మంది ప్రజాప్రతినిధులను వారు కలిసి విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారి సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను గుర్తించి శాసనసభ్యులు వల్లభనేని వంశీ పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. పానకాల చెరువు రిజర్వాయర్ ద్వారా గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుందని ఈ సందర్భంగా వంశీ ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువు పూడిక తీసిన మట్టిని గన్నవరం నియోజకవర్గంలోని జగనన్న లేఅవుట్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా సెంటు భూమిని ప్రభుత్వం కేటాయిస్తే హర్షించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ స్థలాలను శ్మశానంతో పోల్చడం సిగ్గుచేటని, పార్టీలకు అతీతంగా అభివృద్ధిని అభినందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వంశీ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా గన్నవరం గ్రామంలో మంచినీటి వసతి లేకపోవడం, కృష్ణానదికి అతి దగ్గరలో ఉన్నా కూడా నియోజకవర్గం మంచినీళ్ళకి ఇబ్బంది పడటం, దీంతో గన్నవరం పట్టణంలో ఓ 25-30 బోర్లేసి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లాగి వాటన్నింటినీ పంప్ చేయటం, ఆ నీళ్ళన్నీ కూడా ఉప్పు నీళ్ళు లేకపోతే తాగునీటి అవసరాలకు పనికి రాకపోవడం వలన కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి మర్లపాలెం చెరువు నుంచి కోనాయి చెరువుకి నీళ్ళు పెట్టుకోవటం, అట్లాగే పానకాల చెరువు క్లోజ్ చేసుకున్నట్టయితే ఇది ఒక రిజర్వాయర్ కింద పనిచేస్తుంది, అట్లాగే ఊర చెరువులు కూడా ఒక రిజర్వాయర్ కింద పెట్టుకున్నట్టయితే పనిచేస్తుంది. గోదావరి నీటితో ఇప్పుడు బీబీ గూడెం కానీ గొల్లనపల్లి కానీ అట్లా కాలువ కవతలు ఉన్నటువంటి గ్రామాలన్నింటికీ కూడా మంచినీటి అవసరాలు కానీ తాగునీటికి కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ పనిచేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు గన్నవరం పట్టణానికి కూడా నీళ్లు తెచ్చుకున్నట్టయితే శాశ్వతంగా 50-100 సంవత్సరాలకు కూడా గన్నవరం పట్టణానికి తాగునీటి అవసరానికి శాశ్వతమైన వనరు ఏర్పడుతుంది. అంటే ఎయిర్పోర్ట్ విస్తరించడం, దానిలో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టు ఏలూరు కాలువ నుంచి నీళ్లు రాకపోవడం, బోర్ల మీద ఆధారపడటం, ఇటువంటి ఇబ్బందుల మూలాన గన్నవరంలో ఉన్నటువంటి తాగునీటి ఇబ్బందికి శాశ్వతమైనటువంటి
అట్లాగే ఈ చెరువు చాలా కాలం నుంచి కూడా అంటే తాగునీటి అవసరాలకు వాడకపోవడం వలన కొంతమంది పేదవాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా రైతువారి పట్టాలు నియోజకవర్గం వాళ్ళు వ్యవసాయం చేసుకునేటువంటి భూమిని ఈ చెరువు తవ్వేలోపు వాళ్ళకి చేసి వాళ్ళకు కూడా ఆధారం ఏర్పాటు చేసి ఉభయ తారకంగా గన్నవరం పట్టణానికి మంచినీళ్ళు ఇవ్వటం, ఈ చెరువు మీద ఆక్రమణలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా న్యాయం చేస్తానే వాళ్ళకి రైతు వారి పట్టాలు కానీ చెరువు పట్టాలు కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పించి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాటికి కాళ్ళు చాపిన వాళ్ళకి ఏం ఆలోచనలు వస్తాయి, శ్మశానమే గుర్తు వస్తుంది రోజు. ఇప్పుడు ఆ కామెంట్లు చేసే వాళ్ళందరూ కాటికి కాళ్ళు చాపినట్టు ఇప్పుడు ఊరు బొమ్మంటుంది కాయటం రమ్మంటుందని వాళ్ళకి ఎందుకు రోజు శ్మశానం గురించి ఆలోచించి ఆలోచించి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తే అవి సమాధులు కడతారని లేదా సమాధికి సరిపోవని ఈ పిచ్చి కామెంట్లు చేసే వాళ్ళంతా కూడా అటువంటి బ్యాచ్. ఇప్పుడు మానికొండ గ్రామంలో 450 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, 350 మంది ఇల్లు కట్టుకున్నారు, 25 మంది ఆల్రెడీ గృహప్రవేశం చేశారు. ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రభుత్వంలో ఆ 450 మంది పరిస్థితి ఇంకా ఇవ్వాలా ఊళ్ళో? ఇప్పుడు ఇస్తున్నాం సాచురేషన్ ఊళ్ళో పిల్లలకు కూడా ఇచ్చేస్తాం, కానీ మొదటి దఫా ఇచ్చిన 450 మంది 350 మంది ఇల్లు కట్టుకున్నారు మానికొండ గ్రామంలో. ఇప్పుడు దావాజీగూడెం దాసుల పాక దగ్గర అందరు ఇల్లు కట్టుకున్నారు, ఆత్కూరులో కట్టుకున్నారు, రెండులో కట్టుకున్నారు. అవసరం లేకుండా పేదవాడు ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు, రెండో ఇల్లు కట్టుకుంటాడా? కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు, ఏదో రాజకీయ కారణాలతో విమర్శలు తప్పితే ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఎవరు మంచి చేసినా ఒప్పుకోవాల్సి. పోలవరం కుడికాలువ వలన మాకు మంచి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 86% ఆ కాలువ తవ్వాడు, మేము గత ప్రభుత్వంలో 14% తవ్వాం. ఇద్దరు మూలాన, రాజశేఖర రెడ్డి గారి మూలాన లేకపోతే చంద్రబాబు గారి మూలాన ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చింది మంచి అని చెప్పుకుంటాం, దాన్ని ఎవరు కాదనలేదు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తే ఈ నియోజకవర్గంలో సుమారు 27,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు ఒక 20,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తాం. వాళ్ళందరూ నిరుపేదలే కదా, ఇళ్ళ స్థలాలు లేక ఇంటికి అద్దె కట్టుకొని లేకపోతే మనిషి చచ్చిపోతే అద్దెలలో తీసుకురాను కూడా తీసుకురాని వాళ్ళు బయట పెట్టాలి చేసుకోవాలి. అటువంటి ఇబ్బందులన్నీ పడతా ఉన్నారు. ఆత్మగౌరవం లేకుండా అందుకే కూడా ఆత్మగౌరవం నిబ్బరం ఇచ్చేటువంటి కార్యక్రమం అని దాన్ని విమర్శించే వాళ్ళందరూ కూడా ఇక పనికి మళ్ళీ సమాజం వాళ్ళని అమ్మ పెట్టదాడు తిన్నట్టు మేము గత ప్రభుత్వంలో చేయలే ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకపోయాం. ఇచ్చేవాడికి ఏం లాభం? మేము ఇచ్చుంటే నాకన్నా బాగా చెయ్యి, నేను పెద్ద పోటుగాండి, నేను అప్పుడు పొడిచాను, నాకన్నా ఎక్కువ పొడువు అని చెప్పొచ్చు. నేను ఇవ్వలేదు కదా, నేను ఇవ్వకుండా ఇవాళ ఇచ్చేవాడిని నేను ఎట్లా తిడతాను? సిగ్గుచారం ఉండాలి కదా. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారాహికి ఎదురు లేదు, పవన్ కళ్యాణ్ కు తిరుగులేదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. విద్యుత్ ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాం నల్లమిల్లి. నా పేద విద్యార్థులకు అంతర్జాతీయ చదువులే లక్ష్యం, దీనికోసం పెత్తందారులతో యుద్ధానికైనా సిద్ధం అంటున్నా సీఎం వైఎస్ జగన్. షణ్ముఖ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.